టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కలయితో వస్తున్న చిత్రం పుష్ప రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కరోనా సందర్భంగా చాలా లేట్ గా ఈ సినిమా ప్రారంభమైంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది రష్మిక మందన హీరోయిన్ గా చేస్తుంది కేవలం ముహూర్తం షార్ట్ తర్వాత ఎలాంటి షూటింగ్ జరుపుకొని పుష్ప సినిమా రెగ్యులర్ షూటింగ్ గతేడాది నవంబర్లో ప్రారంభమైంది ఈ చిత్రాన్ని శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రన్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రాపచండవంతో పాటు మన్యంతో పాటు ఖమ్మం అడవుల్లో జరిగింది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్లో పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు ఈ సినిమాను ఆగస్టు పదమూడున స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో పాటు బన్నీ లుక్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది పుష్ప క్లిమ్స్పై చూసిన చిన్ననాటి ప్రభాస్ బన్నీని పొగడ్తలతో ముంచేశాడు అడవిలో పరిగెడుతున్న లుక్ కిల్లర్ వీరప్పలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది నువ్వు మన్యం పులిలా ఉన్నావంటూ ట్విట్టర్లో ప్రభాస్ పోస్ట్ చేశాడు